వెల్కమ్ టు NTV షార్ట్స్. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి 1614 గ్రాముల అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. మార్కెట్ దీని విలువ సుమారు 86.42 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తమిళనాడులోని తంజావూరులో విషాదం చోటు చేసుకుంది. కలిమేడులోని అప్పర్ స్వామి మఠంలో రథోత్సవం సందర్భంగా విద్యుత్ షాక్ తో 11 మంది మృతి చెందారు. మృతుల్లో 7 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కరాచీలో దాడులకు పాల్పడిన మహిళ సూసైడ్ బాంబర్ పేరు షరీ బలూచ్ అని తెలిసింది. 30 సంవత్సరాల షరీ జువాలజీ మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఓ వైద్యుడిని పెళ్లాడిన ఆమెకు 2 కూడా ఉన్నారు. వరల్డ్ నెంబర్ 1 జోకోవిచ్ లాంటి స్టార్ ప్లేయర్లు కోవిడ్ టీకా తీసుకోకపోయినా ఈసారి వింబుల్డన్ టోర్నీలో ఆడనిస్తామని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ స్పష్టం చేసింది. అలాగే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ కోర్టు నుంచి కోవిడ్ ప్రోటోకాల్ను కూడా ఎత్తివేశారు.